కొండవీటి రాజుల ఆరాధ్య దైవం గురించి తెలుసుకుందాం కొండవీడు సమీపంలోని అమీనాబాద్ గ్రామంలో మూలాంకురేశ్వరి ఆలయం ఉంది ఈ అమ్మవారు కొండవీడు రెడ్డి రాజుల కులదైవం ప్రశాంతమైన వాతావరణంలో ఒక కొండపై ఈ అమ్మవారి ఆలయం అలరార్తోంది కొండవీటి రాజకుటుంబీకులు అమ్మవారి నిత్య పూజల్లో పాల్గొనేవారు రోజు అమ్మవారికి నైవేద్యం సమర్పించేటప్పుడు మోగే గంటారావం వినిపించిన తర్వాత మాత్రమే రాజకుటుంబీకులు ముద్దముట్టేవాళ్లని స్థానికులు చెప్తారు ఈ ఆలయాన్ని పదమూడు మరియు పద్నాలుగవ శతాబ్దాల మధ్యలో కొండవీటి రాజైన అనవేమారెడ్డి నిర్మించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది కొండవీటిని రాజధానిగా చేసుకొని పదమూడు వందల ఇరవై ఎనిమిది నుండి పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది వరకు వంద సంవత్సరాలు పాలించిన రెడ్డిరాజుల ఆరాధ్య దైవం శ్రీ మూలాంకురేశ్వరి అమ్మవారు ప్రోళయ వేమారెడ్డి ఇక్కడ కోట నిర్మించటానికి ముందు నుంచే ఇక్కడ అమ్మవారు కొలువు తీరి ఉన్నారని చరిత్రకారుల అభిప్రాయం చిన్న కొండ మీద ఉన్న ఈ ఆలయానికి సోపాన మార్గం ఉంది పర్వత పాదాల వద్ద స్వాగత ద్వారము పక్కనే గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం కూడా ఉంది మెట్ల మార్గంలో పైకి వెళ్తుంటే మొదట దర్శనమిచ్చేది విఘ్నేశ్వరుడు నూతనంగా నిర్మించిన గణపతి సుబ్రహ్మణ్య హరిహరసుత అయ్యప్ప ఆలయాలు కూడా ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి అష్టపడగల నాగలింగం రూపంలో ఉంటం ఎదురుగా మూషికం లేదా మయూరం కాకుండా నందీశ్వరుడు కొలువుతీరి ఉంటం ఇక్కడ విశేషం అదేవిధంగా ధర్మశాస్త్ర ఆలయానికి ముందు పడునెట్టాంపడి కూడా ఉంది పర్వతాగ్రహణ తూర్పు ముఖంగా ఉన్న ప్రధాన ఆలయానికి ఈశాన్యంలో రాతి మండపం పక్కనే ఆలయ వృక్షం ఆ పక్కనే శ్రీ ఆంజనేయ స్వామి మరియు నవగ్రహ మండపం కూడా ఉన్నాయి గర్భాలయంలో అమ్మవారు కుడి చేతిలో ఖడ్గం ధరించి ఎడమ చేతిని వరదహస్తంతో శాంత గంభీర వదనంతో భక్తుల పూజలను స్వీకరిస్తూ ఉంటారు అమ్మవారి విగ్రహం స్వర్ణ కిరీటంతో పెద్ద పెద్ద కళ్లతో ముకుకి పెద్ద అడ్డబాసరతో ముదుట కుంకుమ మెడలో రత్నాభరణాలతో దేదీప్యమానంగా మనకు దర్శనమిస్తుంది రెడ్డి రాజులు ప్రతి యుద్ధానికి ముందు శ్రీ మూలాంకురేశ్వరి అమ్మవారి ఆశీర్వాదాలు పొందటం విజయం తర్వాత అమ్మవారికి ప్రత్యేక ఉత్సవాలు జరిపించటం ఆభరణాలు సమర్పించుకోవడం జరిగేది ఈ ఆలయానికి ఒక స్థలపురాణం కూడా ఉంది అదేంటంటే శ్రీకృష్ణుడు తన ఎంతగానో ప్రేమించిన రుక్మిణీదేవిని అపహరించి ఆమెను పెళ్లాడిన కథ మనకు తెలుసు ఆ సంఘటన జరిగిన ప్రదేశంగా గుంటూరు జిల్లాలోని అమీనాబాద్ చెప్పబడుతుంది ఫిరంగిపురం మండలంలో ఈ క్షేత్రం అలరార్తోంది రుక్మిణీదేవి శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తుంది ఆమె తండ్రి భీష్మకుడు ఆమెను శిశుపాలుడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటారు అందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతుండగా అగ్ని ద్యోతనుడు అనే బ్రాహ్మణుడితో రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి కబురు చేస్తుంది తమ ఇలవేల్పు అయిన మూలాంకురేశ్వరి దర్శనం చేసుకుంటానని చెప్పి పరిచారికలు వెంటరాగా ఆలయానికి వెళ్తుంది రథంపై అక్కడికి వచ్చిన శ్రీకృష్ణుడు ఆమెను తీసుకెళ్లిపోతాడు ఆ ఆలయమే ఈ మూలాంకురేశ్వరి అమ్మవారి ఆలయం ఇక్కడి అమ్మవారి ఆశీర్వాదాలు పొందితే విజయం తథ్యం అనేది స్థానికుల నమ్మకం ఎంతో పురాణ ప్రాశస్తం కలిగిన ఈ ఆలయం గుంటూరు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రుక్మిణీదేవి ఆరాధించిన మూలాంకురేశ్వరీదేవి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి